మొత్తం ఓవరాల్ స్టేట్ ట్రెండ్ చెప్తాను. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి 1000 లీడ్లో ఉన్నారు. అక్కడ తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్థి, ఆయన పైన కాంగ్రెస్ అభ్యర్థి 1000 ఓట్ల మెజార్టీతో ఈ ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నారు. సో పాలేరు ఇప్పటివరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ నుంచి ఒక్కసారిగా కాంగ్రెస్ అభ్యర్థి ముందుకొచ్చేశారు. తర్వాత కరీంనగర్ చూసినట్టయితే హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ లీడ్ కంటిన్యూ అవుతుంది. 10108 ఓట్ల లీడ్లో ఆయన ఉన్నారు. తర్వాత సంగారెడ్డిలో ఇంతకుముందు చెప్పాను చాలా హోరావర్ కొనసాగుతుంది. సంగారెడ్డిలో 2230 లీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి ఉన్నారు, టీఆర్ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్ పైన. తర్వాత నిర్మల్ గురించి మాట్లాడాం ఇంతకుముందు. నిర్మల్లో అప్పటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వరరెడ్డి హవా కొనసాగింది. ఇప్పుడు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముందుకొచ్చేశారు. ఇప్పటివరకు జరిగినటువంటి 6 రౌండ్లైనే 6వ రౌండ్ వరకు వచ్చేసరికి 4636 ఓట్లతో 4636 ఓట్లతో ఇంద్రకరణ్ రెడ్డి లీడ్కి వచ్చేశారు. తర్వాత కల్వకుర్తిలో ముందు నుంచి కూడా కల్వకుర్తి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అని, లేకపోతే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ట్రయాంగిల్ ఫైట్ అనుకున్నారు. అట్లాంటిది కల్వకుర్తిలో 7 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. 7 రౌండ్ల వరకు టీఆర్ఎస్ 4700 మెజార్టీతో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఆ తర్వాత బాన్సువాడ చూసినట్టయితే బాన్సువాడలో మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి 3290 ఓట్ల లీడ్లో ఉన్నారు. బోధన్లో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. బోధన్ టీఆర్ఎస్ నుంచి షకీల్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి 2వ రౌండ్ రిజల్ట్ మాత్రమే వచ్చింది. 2వ రౌండ్ అయ్యే వరకు కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి 1712 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. తర్వాత బాల్కొండలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి 5375 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జుక్కల్లో టీఆర్ఎస్ అభ్యర్థి షిండే, హనుమంత్ షిండే 10000 ఓట్ల లీడ్లో కంటిన్యూ అవుతున్నారు. ఇప్పటికి 5వ రౌండ్ పూర్తయింది. 10457 ఓట్ల ముందంజలో ఉన్నారు జుక్కల్, షిండే. తర్వాత కామారెడ్డి చూసినట్టయితే కామారెడ్డిలో టీఆర్ఎస్ ముందుంది. నిజానికి టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనుకున్నారు. అక్కడ కాంగ్రెస్ గెలుపు తత్యమని కూడా చెప్పారు కామారెడ్డి అభ్యర్థి షబీర్ అలీ సంబంధించి. అయితే టీఆర్ ప్రస్తుతానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ అభ్యర్థి 3959 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్, ఇది ఇప్పటివరకు ఉన్నది. తర్వాత వేరే చూస్తే దేవరకద్ర కూడా టీఆర్ఎస్ లీడ్లో ఉంది. తర్వాత నిర్మల్ అది లీడ్ కంటిన్యూ అవుతుంది. బోధులో 6వ రౌండ్ పూర్తయింది. ఇప్పుడే 6వ రౌండ్కి వచ్చేసరికి టీఆర్ఎస్ లీడ్కి వచ్చేసింది. స్వయం బాపురం వెనుకబడిపోయారు 5వ రౌండ్ నుంచి. 6వ రౌండ్ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి రాఠోడ్ బాపురావు ముందంజలో ఉన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి ట్రెండ్స్. రైట్, అశోక్ గారు.